ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా ఇండో చైనా బోర్డర్ గాల్వాన్ వ్యాలీలో అమరులైన భారత సైనికులకు నివాళులర్పించడానికి టు పే హోమేజ్ టు ద మార్టియర్స్ దేశవ్యాప్తంగా షహీదోం కో సలాం అనే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులకు కాంగ్రెస్ సలాం అనే ప్రోగ్రామ్ తో ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజక కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ప్రత్యేకంగా గాల్వాన్ వ్యాలీలో భారతదేశ రక్షణకి ప్రాణాలు సైతం ఫనంగా పెట్టి సేవలు అందిస్తున్న కర్నల్ సంతోష్ బాబు కమాండింగ్ ఆఫీసర్ 16 బిహార్ రెజిమెంట్ మరి మన రాష్ట్రం సూర్యపేట ప్రాంతవాసి అవడం మనకి బాధాకరం ఒక ఇంత గర్వకారణం కూడా వారి తల్లి మంజుల చనిపోయిన మరుసటి రోజు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు వ్యక్తిగతంగా కల్ సంతోష్ బాబు మరణం చాలా బాధ కలిగిస్తున్నా మరి భారతదేశాని కోసం హి హస్ మేడ్ ది అల్టిమేట్ సాక్రిఫైస్ ప్రాణ త్యాగం ఇచ్చిన కల్నోల్ సంతోష్ బాబు మరి మనందరికీ గర్వకారణం కావాలి ఎల్లప్పుడూ తెలంగాణ చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను మరి నేను ఒక మాజీ సైనికుడిగా ఒక ఎక్స్ఎన్డీఏగా ఇండో చైనా బోర్డర్ లో పనిచేసిన వ్యక్తిగా 45 ఏళ్ల పాటు భారత చైనా సరిహద్దుల్లో ఒక్క ప్రాణం కూడా కోల్పోలేదు ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు గత 47 ఏళ్లుగా రాజకీయాల జోలికి పోదల్చుకోలేదు కానీ ఉన్న వాస్తవం మాట్లాడదలుచుకున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫారెన్ పాలసీ టోటల్ ఫెయిలియర్ ఇస్ ఎ డిజాస్టర్ ఫర్ ఇండియా 45 ఏళ్ల పాటు ఇండో చైనా బోర్డర్ లో పిఎల్ఏ ఆర్మీ గాని ఇండియన్ ఆర్మీ గాని ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేసిన సందర్భాలు లేవు ఈ రోజు 20 మంది సైనికులను కిరాతకంగా మరి ఆ సరిహద్దుల మీద హతమార్చబడినంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఫారెన్ పాలసీ ఫెయిలియర్ కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం